సుబ్రహ్మణ్యం గారికి మేమంతా రుణపడి ఉంటాం. వారు మిమ్మల్ని చాలా ఇన్సిస్ట్ చేసి ఒత్తిడి చేసి చేసినందుకు ఇద్దరు బోత్ కమలహాసన్ అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు బాగా గట్టిగా పట్టుకున్నారు. రంగారావు గారి తర్వాత మళ్ళీ అటువంటి నటులు వచ్చారు. ఆయన ఎక్కడ మనం ఎక్కడ. మీరు చంద్రమోహన్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు సన్నిహితులు అని చాలా మందికి తెలుసు, కానీ మీలో మీకు ఓ బంధుత్వం కూడా ఉంది. అవును, మేమందరం కజిన్సే, కజిన్ బ్రదర్సే. మీరు కజిన్స్ కావడంతో పాటు మీ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అయింది. లబ్ధ ప్రతిష్ఠులైన సూపర్ స్టార్స్ని మీతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు చాలా కథలకు చంద్రమోహన్ గారిని నేర్చుకున్నారు. అదేమీ లేదు, నేను ఎప్పుడు కూడా ముందు కొన్ని కథలేమో హీరోని మనసులో పెట్టుకుని రాసుకుంటాను, కొన్ని కథలేమో కథ రాసేసిన తర్వాత ఎవరు బాగుంటారని ఆలోచించి పెట్టుకుంటాను. సిరిసిరి మూవ్ ఉంది. సిరిసిరి మూవ్ అనే కథ ఎంత బాగున్నా కూడా ఒక శోభన బాబు గారు రెడీగా ఉన్నా కూడా వేస్తే మిస్ఫిట్ అవుతుంది. వాళ్ళకి తగినంత అక్కడ మెటీరియల్ ఉండదు. అది మామూలు ఏదో ఉంటుంది అలా. ఎందుకంటే మనకి ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా ఏదో కొంత మెటీరియల్ కావాలని ఉంటుంది. ఒక శరీరానికి 2 మీటర్లే పడుతుంది గుడ్డ, ఒక శరీరానికి 3 మీటర్లు కావాలి ల్యాండ్స్కి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది సపోజింగ్ 1.5 మీటర్ అనుకోండి, దానికి తగ్గట్టుగానే ఎంచుకుంటాం మనుషులు, పొట్టిగా ఉండి కొంచెం సన్న చేతులు. అట్టే కథని బట్టి ఎంచుకునేటప్పుడు సిరిసిరి మూవ్ అనే కథకి ఇతనే తగిన వాళ్ళలాగా ఉంటాడు. చూస్తే అతను ఆలోచించలేము ఇంకోళ్ళని. అట్లాగో కృష్ణుడు వేషమో లేకపోతే ఓ భీముడు వేషమో ఉందనుకోండి, చంద్రమోహన్ ఊహించలేము. రామారావు గారే తడతారు అప్పటి వరకు వేసిన వాళ్ళల్లో. అట్లా మేము అనుకున్న కథలకి అట్లా ఎన్నుకోవటం జరిగింది. సీతామహర్షి కావచ్చు, శుభోదయం కావచ్చు, సిరిసిరి మూవ్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిస్థితులు అది అవన్నీ అట్లా జరుగుతాయి. అట్లా ఎన్నుకోవటం. నటుల ప్రస్తావన వచ్చింది కాబట్టి నటులు అంటే ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు కానీ ఇటువంటి వాళ్ళంతా మిగతా స్ట్రీమ్ సినిమాల్లో ఒకలాగా అనిపించారు. మీ సినిమాలకు వచ్చేసరికి వాళ్ళ ప్రజెంటేషన్ పూర్తి విభిన్నంగా ఉంది. వాళ్ళలో ఎవరూ చూడని ఒక దృక్కోణాన్ని మీరు చూపించారు. నేను ఉదాహరణకి శంకరాభరణం అంటాను. అల్లు రామలింగయ్య గారిని అందరూ ఒకలా చూపిస్తే అల్లు రామలింగయ్య గారిలో ఉన్న సాత్విక కోణాన్ని, ఆయనలో ఉన్న స్పృశించని అంశాన్ని చూడగలగటం. అది ఒక నటుడు అనేవాడు మల్టీఫాసెటెడ్గానే ఉంటాడు, కానీ ఏమవుతుందంటే వరుసగా వేసే సబ్జెక్టులను బట్టి ఒక స్టాంపింగ్ పడిపోతుంది అంతే. ఒక సత్యనారాయణ గారు ఉన్నారు ఆర్చ్ విలన్, ఇంకా అట్ట మొదటి నుంచి వేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా మనం ఇంకో కోణంలో చూడలేం. నేను కూడా అదే శృతిలయంలో వారి క్యారెక్టర్, శృతిలయంలో కాకపోయినా శారదలోనే శారద బ్రదర్గా వేస్తాడు. అందరికీ అనుమానాలు వచ్చినాయి, ఎందుకంటే శారదలో చాలా సెంటిమెంటల్ రోల్ సత్యనారాయణది, వెరీ సెంటిమెంటల్. అసలు అతను ఇదివరకు వేసినటువంటి మహాదుర్మార్గపు వేషాలకి చాలా విభిన్నంగా ఉండే వేషం, చాలా సాత్వికమైన వేషం. సెంటిమెంట్ రావాలి అక్కడ, రాకపోతే మిస్ఫైర్ అయిపోతుంది మొత్తం కథే, మిస్ఫైర్ అయిపోతుంది. సో అప్పుడే ఆ ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది. అంటే నాకు మొండి ధైర్యమా అని నేను చెప్పను, చెప్తే ఎప్పుడేదో మహాగర్వం కనిపించేలాగా ఉంటుంది. అది ఎందుకు మనం మన రోజులు బాగున్నాయి, మనం వేసినప్పుడు ఒక వేషానికి ఒక ఎంత ఎన్నుకున్నప్పుడు మన రోజులు బాగుండాలి ముందర, లేకపోతే అతను విసిపెట్టి అయ్యి కథని చెడగొట్టిన, అతను చెడగొట్టాడు. ఆడియన్స్ని ఆ కోణంలో చూడలేరు అతన్ని. సో అట్టా జరిగిపోతుంది. దిస్ ఇస్ లవన్ త్రిపాఠి. నేను మీ సాయితరం తేజ్. దిస్ ఇస్ మీ హారిక కొన్నెల. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. టు సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. టు సబ్స్క్రైబ్ టు iDream మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ది బటన్ బిలో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా.